సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. లైవ్ ద్వారా చూద్దాం. అంటే రోడ్డు ఏమిటో రోడ్డు ఎట్టా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. 14వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇస్తోంది. దానికి సంబంధించిన లైవ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఇవాళ 14వ రోజైన ఇవాళ ఉదయం నంబూరు బైపాస్ నుంచి యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత కాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్నది వివరించారు జగన్. ఆ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి చేరుకున్నారు. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నారు సీఎం. భోజన విరామం తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రాంవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారు వరకు యాత్రను చేపడుతున్నారు.
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఇక 14వ రోజైన ఇవాళ ఉదయం నంబూరు బైపాస్ నుంచి యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత గాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్నది వివరించారు జగన్. ఆ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి చేరుకున్నారు. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నారు సీఎం. ఇక భోజన విరామం తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రాంబరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారు వరకు ఈరోజు యాత్ర చేపట్టబోతున్నారు. విజయవాడ శిఖామణి సెంటర్లో సీఎం జగన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో భారీ గజమాలను సిద్ధం చేశారు. వర్షంలో చిందులేస్తూ హంగామా చేశారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలోకి జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇచ్చింది. 14వ రోజైన ఇవాళ ఉదయం నంబూరు బైపాస్ నుంచి యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత గాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇక 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్నది వివరించారు జగన్. ఆ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి చేరుకున్నారు. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నారు సీఎం. భోజన విరామం తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రాంబరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారు వరకు యాత్ర చేపట్టారు. Thank you.